Hi friends, welcome to our channel and welcome to Space News episode number 5. ప్రతి వారం లాగే ఈ వారం కూడా అంతరిక్షానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు మీ ముందుకు తీసుకువచ్చాను ఫ్రెండ్స్. నంబర్ 1, మనలో ఎందరికో ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఆసక్తి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఫోటోగ్రఫీకి సంబంధించి ఎన్నో పోటీలు జరుగుతూ ఉంటాయి. ఆ పోటీలో గెలిచిన వారి ఫోటోకి అవార్డులు కూడా లభిస్తూ ఉంటాయి. కానీ ఈ పోటీలు అంతరిక్షంలో కూడా జరుగుతాయి అనే విషయం మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. నాసా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో పనిచేసే ఆస్ట్రోనాట్స్ కి టోర్నమెంట్ ఎర్త్ అనే ఒక ఫోటో కాంపిటీషన్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ పోటీలో ఆస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్ నుండి భూమి మీది అందమైన ప్రదేశాలను ఫోటోలు తీసి నాసాకు పంపాలి. ఈ ఫోటోల్లో ఉత్తమ ఫోటోను ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేసి దాన్ని నాసా వెబ్సైట్ లో ప్రదర్శిస్తారు. నెంబర్ 2, నాసా 1990లో ప్రయోగించిన హబుల్ టెలిస్కోప్ వాడుకలోకి వచ్చి 30 ఏళ్లు గడిచినా ప్రస్తుతం కూడా అద్భుతంగా పనిచేస్తూ ఎన్నో గెలాక్సీలను, నెబ్యులాలను, నక్షత్రాలను గుర్తిస్తూనే ఉంది. నాసా 2 ఏప్రిల్ విడుదల చేసిన ఈ ఫోటోలోని నెబ్యులా పేరు వేల్ నెబ్యులా. ఇది మన భూమి నుండి 1470 కాంతి సంవత్సరాల దూరంలో సిగ్నస్ కన్స్టలేషన్లో ఉంది. ఈ నెబ్యులాను ఇదివరకే గుర్తించినప్పటికీ ప్రస్తుతం హబుల్ తీసిన ఈ ఫోటో అత్యంత క్లారిటీతో ఉంది. ఇందులో నీలిరంగులో కనిపిస్తుంది నెబ్యులాలో ఉండే అయోనైజ్డ్ ఆక్సిజన్ గ్యాస్, ఎరుపు రంగులో కనిపిస్తుంది నైట్రోజన్ గ్యాస్. ఈ ఫోటోను తీయడానికి హబుల్లో ఉండే వైల్డ్ ఫీల్డ్ అనబడే కెమెరా 5 రకాల ఫిల్టర్లను ఉపయోగించి తీయడం జరిగింది. అసలు ఈ నెబ్యులాలు అంటే ఏమిటి, వీటి నుండి మన సూర్యుడి లాంటి నక్షత్రాలు ఎలా జన్మిస్తాయి అనే విషయం నేను ఒక వీడియో చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ పై క్లిక్ చేసి ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. నంబర్ 3, ఈ మధ్య ఇంటర్నెట్ లో మార్స్ పై రెయిన్బో, అదే ఇంద్రధనస్సు కనిపించింది అనే ఫోటో చక్కర్లు కొట్టింది. ఎంతో మంది ఈ ఫోటో చూసి నిజమైనదే అనుకుని దాన్ని వైరల్ చేశారు. 5 ఏప్రిల్ చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోపై నాసా క్లారిటీ ఇచ్చింది. అది ఏంటంటే మార్స్ పై ఉన్న పర్సీవరెన్స్ రోవర్ తీసిన ఈ ఫోటోపై కనిపించే ఇంద్రధనస్సు నిజమైనది కాదు. మార్స్ పై ఇంద్రధనస్సు అసలు సాధ్యం కాదు. ఇది కేవలం సూర్యుడి వెలుగు రోవర్ యొక్క కెమెరా లెన్సులపై పడడంతో ఏర్పడిన రిఫ్లెక్షన్ మాత్రమే. మార్స్ పై రెయిన్బో ఎందుకు సాధ్యం కాదు అంటే, భూమిపై వర్షం పడే సమయంలో సూర్యుడి కిరణాలు ప్రసరించినప్పుడు అవి గాలిలో ఉండే నీటి బిందువులపై పడి పరావర్తనం అంటే రిఫ్లెక్ట్ అవుతాయి. దాంతో మనకు ఆ పరావర్తనం చెందిన కిరణాలు రెయిన్బో లాగా కనిపిస్తాయి. కానీ మార్స్ పై అసలు వర్షం అనేదే కురవదు. గాలి మొత్తం నీటి జాడ లేకుండా కార్బన్ డైఆక్సైడ్ తో నిండి ఉండి అత్యంత చల్లగా ఉంటుంది. ఇటువంటి వాతావరణంలో ఇంద్రధనస్సు ఏర్పడడం అనేది అసాధ్యం అనేది నాసా సైంటిస్టుల వాదన. నంబర్ 4, స్పేసెక్స్ తన స్టార్లింక్ ప్రాజెక్టులో భాగంగా 2030 12,000 ఇంటర్నెట్ శాటిలైట్లను పంపే ప్రక్రియలో భాగంగా 7 ఏప్రిల్ అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి తన ఫాల్కన్ 9B5 రాకెట్ ద్వారా 60 ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రయోగించింది. ఈ ప్రయోగంతో స్పేసెక్స్ ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్ మధ్య కేవలం 4 నెలల కాలంలో 500 స్టార్లింక్ శాటిలైట్లను ప్రయోగించి రికార్డు సృష్టించింది. స్పేసెక్స్ ఈ ఏడాది జనవరిలో 2 ప్రయోగాలతో 80 శాటిలైట్లను, ఫిబ్రవరిలో 120 శాటిలైట్లను, మార్చిలో 240 శాటిలైట్లను ప్రయోగించింది. ఈ నెలలో పైన చెప్పిన ప్రయోగం ద్వారా 60 శాటిలైట్లను పంపించింది. స్పేసెక్స్ ఈ నెలలో మరిన్ని స్టార్లింక్ శాటిలైట్లను పంపేందుకు సన్నాహాలు చేస్తుంది. నంబర్ 5, రష్యా తన సూయాజ్ MS-18 రాకెట్ ద్వారా 3 ఆస్ట్రోనాట్స్ను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు పంపుతున్న విషయం మనం మన స్పేస్ న్యూస్ 4వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఈ ప్రయోగంలో భాగంగా రష్యన్ స్పేస్ ఏజెన్సీ 8వ తేదీ తన సూయాజ్ MS-18 రాకెట్ను ట్రైన్పై కజకిస్తాన్లోని బికనూర్ కాస్మోడ్రోమ్ సైట్ 31 అనే ప్రాంతానికి తరలించింది. ఈ ప్రాంతాన్ని రష్యా తన రాకెట్ ప్రయోగాల కోసం కజకిస్తాన్ నుండి లీజుకు తీసుకుంది. నంబర్ 6, స్పేస్ రేస్లో ఇతర దేశాలతో చైనా కూడా పోటీ పడుతుంది. చైనా తన భవిష్యత్ అవసరాల కోసం కొత్తగా 2 రాకెట్ లాంచింగ్ స్టేషన్లు నిర్మించాలి అని ప్లాన్ చేస్తుంది. ఈ 2 రాకెట్ లాంచింగ్ స్టేషన్లను సముద్రానికి దగ్గరగా ఉండే నగరాలైన నింగ్బో మరియు వెన్చాంగ్లో నిర్మించనుంది. ఈ 2 ప్రాజెక్టుల మొత్తం వ్యయం $3 బిలియన్. మన కరెన్సీలో ఈ మొత్తం సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు. నంబర్ 7, రష్యా మరియు చైనాలు కలిసి చంద్రుడిపై పరిశోధనలు జరపడానికి చంద్రుడి దక్షిణ భాగమైన సౌత్ పోల్లో ఒక
పరిశోధనా కేంద్రం స్థాపించాలి అని ప్లాన్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పేరు ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్. ఈ ప్రాజెక్టుకి సంబంధించి రెండు దేశాల మధ్య గత వారం ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ పరిశోధనా సంస్థను 2030 కల్లా నిర్మించాలి అని ప్లాన్ చేస్తున్నారు. నంబర్ 8, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2022 గగనయాన్ అనే ప్రాజెక్టు ద్వారా ఇద్దరు ఆస్ట్రోనాట్స్ను అంతరిక్షానికి పంపి తిరిగి భూమికి తీసుకురావాలి అని ప్రణాళికలు జరుపుతూ ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన 4 పైలట్లకు మన మిత్రదేశమైన రష్యాలో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రష్యాకు అంతరిక్షంలోకి ఎందరో ఆస్ట్రోనాట్స్ను పంపిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఐఎస్ఎస్లో రష్యాకు చెందిన ఎంతోమంది ఆస్ట్రోనాట్స్ పనిచేస్తున్నారు. భారత ఆస్ట్రోనాట్స్ రష్యాలో ట్రైనింగ్ ముగించుకుని 28 తిరిగి ఇండియా చేరుకున్నారు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫన్ యూట్యూబ్ ఛానల్తో పాటు మన మరో ఛానల్ జస్ట్ తెలుసుకుందాంను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తర్వాతి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.